वेलकम टू सुधीर एडुटेक चैनल। सुमन इंस्टीट्यूट कड़प वारी आध्वर्यंलो मनं कंटिन्यूगा स्टैंडर्ड जीके क्लासुलनु चेप्तु उन्ना अन्नी पोटी परीक्षलकु उपयोगपड़े विधंगा मन स्टैंडर्ड जीके नी एंचुकोवडं जरिगिंदि। रैल्वे एग्जाम्स को प्रिपेर अय्ये वाळ्ळैना सरे पोलीस रिक्रूटमेंट ग्रूप्स डीएससी जेएल डीएल इला अन्नी पोटी परीक्षलकु स्टैंडर्ड जीके बागा उपयोगपड़ुतुंदि अनि मनं कोन्नि क्लासुलु चेप्पुकोवडं जरिगिंदि। ई रोजु मनं चेप्पुकुने टापिक భారతదేశంలోని నగరాలు వాటికి గల మారు పేర్లు నిక్ నేమ్స్ అన్నమాట నిక్ నేమ్స్ మారు పేర్లు అనే దానిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం। ముందుగా మనం స్టాండర్డ్ జీకే క్లాసులన్నీ కూడా మీకు అప్డేట్గా రావాలంటే ఎప్పటికప్పుడు చెప్పేటన్నీ కూడా మీరు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలి। सब्सक्राइब चेसिन तर्वात मन चैनल नच्चिते दानि कंटिन्यू चेस्तू क्लास विनेटप्पुडे लाइक चेयडम मर्चिपोवद्दंडि मर्चिपोवद्दंडि अदे विधंगा कामेंट चेयडम मर्चिपोवद्दंडि लाइक वीलैते ओक कामेंट चेयडम मर्चिपोवद्दंडि। सरे ई रोजु मन टापिक प्ले चेयिपोदां भारतदेशंलोनि नगरालु वाटिकि मारु पेर्लु निक्नेम्स राइट। फस्ट मन भारत देश राष्ट्रो कोई कोई नगरा उ नगर के पेरुनायो मैं चुप्त वस्तम मुख्य नोटबुक अने प्रिपेर चुस्कुस्तु जीके की संबंध नोटबुक तैयार ओके अदे रोज नोटबुक कंपलसरी तैयार ओके राइट। फस्ट केरला राष्ट्र में उ नगरा वाट की पेर्टो चुप्त वस्त रा केरला निशब्द व्याली अनि ये राष्ट्रम अंटारु साइलेंट व्याली आफ् इंडिया साइलेंट व्याली आफ् इंडिया ये राष्ट्रम अंटारु निजं अडुगुतुंटारु मा साइलेंट व्याली आफ् इंडिया केरला राइट। तेलुगुलो निशब्दपु व्याली निशब्दपु व्याली व्याली अंटे लोया ओकेना राइट। स्पाइस गार्डन ऑफ इंडिया कूडा केरलाने स्पाइस गार्डन सुगंध द्रव्याल तोट सुगंध द्रव्याल तोट गुर्तुपेट्टुकोवाली अदे विधंगा केरला राष्ट्रानिकि गाड्स ओन कंट्री अंटारु गाड्स ओन कंट्री देवालयाल सोंत राष्ट्रम अन्नमाट अदि गाड्स ओन कंट्री कंट्री अंटे ओक भूमि ओकेना राइट। ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోవాలి కేరళ రాష్ట్రానికి సైలెంట్ వ్యాలీ ఆఫ్ ఇండియా స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ అన్నమాట గాడ్స్ ఓన్ కంట్రీ। ఇక కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ అనే నగరం ఉంటుంది ఇక్కడ ఓడరే ఉంది మనకు తెలుసు చాలా అందమైన ఓడరే ఉంది అన్నమాట కొచ్చిన్ లో కేరళ। అరేబియన్ క్వీన్ अरेबियन समुद्रपु राणी अनि ए प्रांतानि पिलुस्तारंटे कोच्चिनि पिलुस्तारु अरेबियन समुद्रपु राणी अरेबियन अनेदि ओक समुद्रं चाला अंदंगा उन्नटुवंटि प्रांतं अन्नमाट कोच्चिन काबट्टि अरेबियन समुद्रपु राणी अनि कोच्चिन अंटारु। नेक्स्ट वेनिस आफ् द ईस्ट अनि ए नगरं अंटारंटे अलपूजा अने नगरं अंटारु वेनिस आफ् द ईस्ट वेनिस अनेदि ओक नगरं తూర్పు భాగాన వెనిస్ అనేది ఈ పక్కన ఉంటుంది పశ్చిమాన తూర్పున వెనిస్ అనే నగరాన్ని దేనితో భావిస్తారంటే అలపూజ వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అలపూజ వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అలపూజ గుర్తుంచుకోవాలి। నెక్స్ట్ స్పైస్ సిటీ ఆఫ్ ఇండియా స్పైస్ అంటే సుగంధ ద్రవ్యాలు స్పైస్ సిటీ ఆఫ్ ఇండియా కోజికోడ్ స్పైస్ సిటీ ఆఫ్ ఇండియా కోజికోడ్ కేరళలో ఉన్నటువంటి నగరాలన్నమాట కొచ్చిన్ అలపూజ కోజికోడ్ అరేబియన్ సముద్రపు రాణి కొచ్చిన్
వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అలపూజా. ఓకేనా, స్పైస్ సిటీ ఆఫ్ ఇండియా, స్పైస్ సిటీ ఆఫ్ ఇండియా కోజికోడ్. ఇది కేరళ రాష్ట్రానికి గల పేర్లు, కేరళ రాష్ట్రంలో నగరాలకు గల పేర్లు. నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ బెంగళూరుకి ఏమేమి పేర్లు ఉన్నాయి రాసుకుంటారా అని చెప్తా. బెంగళూరు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అన్నమాట ఇది బెంగళూరు. భారతదేశ ఉద్యానవనాల నగరం అంటారు తెలుగులో, భారతదేశ ఉద్యానవనాల నగరం, ఉద్యానవనాల నగరం బెంగళూరు అన్నమాట. నెక్స్ట్ రెండవది సైన్స్ సిటీ, సైన్స్ గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ సిటీ కూడా బెంగళూరే. స్పేస్ అంటే అంతరిక్షం అనే అర్థం, స్పేస్ సిటీ అంతరిక్ష నగరం కూడా బెంగళూరే. మన దేశ అంతరిక్షయాన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఇస్రో ఎక్కడ ఉంది అంటే బెంగళూరులోనే ఉంది, కాబట్టి మనం స్పేస్ సిటీ అంటాం, అంతరిక్ష నగరం. సైన్స్ సిటీ కూడా అదే బెంగళూరే. నెక్స్ట్ సిలికాన్ సిటీ, సిలికాన్ సిటీ కూడా బెంగళూరే రాసుకోవాలి. సైన్స్ స్పేసు సిలికాన్ సిటీ బెంగళూరు. ఎలక్ట్రానిక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ కూడా బెంగళూరే, ఎలక్ట్రానిక్ సిటీ. ఐటీ సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం, ఐటీ సిటీ, ఐటీ నగరం కూడా బెంగళూరే గుర్తుంచుకోవాలి. పారడైజ్ సిటీ, పారడైజ్ సిటీ, పారడైజ్ సిటీ కూడా బెంగళూరే గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది బెంగళూరు ఉన్నటువంటి పేర్లు ఇప్పుడే చెప్పాను. గార్డెన్ సిటీ, సైన్స్, స్పేసు, సిలికాను, ఓకేనా, ఐటీ, ఎలక్ట్రానిక్, అదేవిధంగా పారడైజ్ సిటీ కూడా బెంగళూరే. నెక్స్ట్ ఇదే కర్ణాటకలో మంగళూరు అనే ఒక ఊరుంది. గేట్వే ఆఫ్ కర్ణాటక, గేట్వే ఆఫ్ కర్ణాటక, కర్ణాటక రాష్ట్రపు సింహద్వారం అన్నమాట మంగళూరు. మంగళూరు గుర్తుంచుకోవాలా, రైట్. గేట్వే ఆఫ్ కర్ణాటక అని ఏదని అంటారని కర్ణాటకలో ఉన్న నాలుగు ఇస్తారన్నమాట ప్రాంతాలు, అప్పుడు మంగళూరు యాన్సర్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి, గేట్వే ఆఫ్ కర్ణాటక ఏదంటే కనుక మంగళూరు. ఓకేనా, ఇట్లా మనకు ఈ పేర్లు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ కర్ణాటక అయిపోయింది. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్నటువంటి నగరాలు కొన్ని పేర్లు, ముంబై, అదేవిధంగా పూణే, అదేవిధంగా నాసిక్, నాగ్పూర్. ఈ నాలుగు ప్రాంతాలు చాలా గొప్పవి, దీనికి పేర్లు ఉన్నాయి తెలుసుకుందాం. ఫస్ట్ ముంబై అని రాసుకోండి, ముంబై. అండ్ ముంబైకి ఏమేమి పేర్లు, మురికివాడల నగరం, స్లమ్, మురికివాడల నగరం, స్లమ్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం, స్లమ్ సిటీ మురికివాడలు. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక రాజధాని, భారతదేశ ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా ముంబై, ఎందుకంటే ఆర్బీఐ ఉంది కాబట్టి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ముంబై, ఆర్బీఐ ఉండడం వల్ల ముంబైని భారతదేశ ఆర్థిక రాజధాని అంటారు, గుర్తుంచుకోవాలా ముంబై. నెక్స్ట్ కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా ముంబై, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నల్లరేగడి నేలలు విస్తారంగా ఉంటాయి, పత్తి బాగా పండడం వల్ల, ఓకేనా, కాటన్ బాగా తయారు కావడం వల్ల కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ముంబై అని అంటారు, గుర్తుంచుకోవాలి, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా ముంబై. హాలీవుడ్ ఆఫ్ ఇండియా, మన ఇంగ్లీష్ భాషా చిత్రాలు తీసేటువంటి ఇండస్ట్రీని హాలీవుడ్ అంటాం, హిందీ భాషా చిత్రాలు తీసే ఇండస్ట్రీని హాలీవుడ్ అంటారు, తెలుగు భాషా చిత్రాలు తీసే ఇండస్ట్రీని, ఓకేనా, మనది టాలీవుడ్ అనమాట, టాలీవుడ్. ఇట్లా
భాషలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. ప్రపంచంలో ఇంగ్లీష్ భాషా చిత్రాలు హాలీవుడ్డే టాప్ అనమాట అన్నిటికంటే. కాబట్టి మన దేశంలో హాలీవుడ్తో మనం దేన్ని పోలుస్తామంటే ముంబైని పోలుస్తాం. కాబట్టి హాలీవుడ్ ఆఫ్ ఇండియా, ఇండియాలో హాలీవుడ్తో పోల్చదగ్గ నగరం ఏదంటే ముంబై. లాస్ ఏంజిల్స్, అమెరికాలో లాస్ ఏంజిల్స్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది, నగరం ఉంటుంది, అది ఇంగ్లీష్ భాషా చిత్రాలకు హాలీవుడ్కు నిలయం అన్నమాట. కాబట్టి లాస్ ఏంజిల్స్ ఆఫ్ ఇండియా అన్న ముంబై. సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్, సెవెన్ ఐలాండ్ అంటే ద్వీపం, ఏడు ద్వీపముల నగరం ఏది అని అడిగినా ఇదే, ఏడు ద్వీపముల నగరం కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఏడు ద్వీపముల నగరం. సిటీ ఆఫ్ చాలా వెరీ ఇంపార్టెంట్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ ముంబై. ఓకేనా, డ్రీమ్ సిటీ ఆఫ్ ఇండియా, చాలా గొప్ప నగరం అనమాట, డ్రీమ్ సిటీ అంటారు దీన్ని, డ్రీమ్ సిటీ ముంబై. డ్రీమ్ సిటీ ఏదంటే కనుక ముంబై అనమాట. ఓకేనా, ఇది మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి పేర్లు అనమాట ముంబైకి, గుర్తుపెట్టుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తా, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా, మురికివాడల నగరం, డ్రీమ్ సిటీ, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్, ఓకేనా, హాలీవుడ్ ఆఫ్ ఇండియా, లాస్ ఏంజిల్స్ ఆఫ్ ఇండియా, లాస్ ఏంజిల్స్ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఇట్లాంటి మినీ ముంబై అని మాత్రం ఇండోర్ అని అంటారు. మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే నగరం ఉంటుంది, దానిని మినీ ముంబై అంటారు. మన భారతదేశ ఆర్థిక రాజధాని కూడా ముంబై, ఆర్థిక రాజధాని కూడా ముంబై, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పూణే. మనకు దక్షిణాన అంతా కూడా, పైన ఒక భాగం కింద ఒక భాగం ఉంటే దక్షిణాన ఆల్మోస్ట్ అంతా కూడా దక్కన్ పీఠభూమి ఉంటుంది, అందులో అందమైన నగరం అనమాట ఈ పూణే అనే నగరం. అందుకే దక్కన్ క్వీన్ రాణి, దక్కన్ రాణి అనేది ఏంటంటారంటే పూణే అని అంటారు, దక్కన్ క్వీన్ అనమాట, గుర్తుంచుకోవాలి, దక్కన్ క్వీన్ పూణే. ఓకేనా, దక్కన్ క్వీన్ పూణే. ఓకేనా, ఇదే పూణేని ఇక్కడ డ్రీమ్ సిటీ అంటే ముంబై చెప్పినా, స్మార్ట్ సిటీ అంట పూణే. ఓకే, స్మార్ట్ సిటీ అని భారతదేశంలో ఏ నగరాలు అంటారంటే పూణే అని అంటారు. ఇవన్నీ నగరాలు కాబట్టి సిటీ అని వాడుతున్నా, స్మార్ట్ సిటీ ఇది. ఓకేనా, రైట్, ఆ రెండు నగరాలు పూణే అని గుర్తుంచుకోండి. నాసిక్ గ్రేప్ సిటీ, వైన్ సిటీ, కాలిఫోర్నియా సిటీ, ద్రాక్షకు సంబంధించి కాబట్టి గ్రేప్ సిటీ అంటున్నాం, నాసిక్ గ్రేప్ సిటీ అంటారు, ద్రాక్ష బాగా లభిస్తుంది, ద్రాక్ష నుంచి వైన్ తయారు చేస్తారు కాబట్టి వైన్ సిటీ అని కూడా నాసిక్ అంటారు, వైన్ సిటీ. వైన్ అనగానే ప్రపంచంలో కాలిఫోర్నియా, అమెరికాలో కాలిఫోర్నియా అనే నగరం చాలా ప్రసిద్ధి కాబట్టి కాలిఫోర్నియాతో పోలుస్తారు, కాలిఫోర్నియా సిటీ కూడా నాసిక్. నెక్స్ట్ ఆరెంజ్, ఆరెంజ్ అంటే కమలా పండ్లు, ఆరెంజ్ సిటీ నాగ్పూర్. గ్రేప్ సిటీ అడిగితే నాసిక్, ఆరెంజ్ అడిగితే నాగ్పూర్, గుర్తుపెట్టుకోవాలి, ఆరెంజ్ సిటీ నాగ్పూర్. ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నటువంటి నగరాలు. ఓకే, తురిపేసిన తర్వాత మీరు వీడియో స్టాప్ చేసి ఒక్క 10 సార్లు ఇన్ని కూడా చదవాలి ఇవన్నీ, తర్వాత నేను చెప్పే నెక్స్ట్ చెప్పేదాన్ని మనం రాసుకుని మళ్ళీ చదువుకుంటూ, మనం రాసుకుంటూ మళ్ళీ చదువుకుంటూ ఇట్లా బాగా రివిజన్ చేయాలి. ఓకేనా, రైట్. ఇవి చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి కేరళను చూడండి, కర్ణాటక చూడండి, మహారాష్ట్ర చూడండి, నెక్స్ట్ అని చెప్పి రాసుకోండి. ఓకేనా, రైట్. మహారాష్ట్ర తర్వాత గుజరాత్, గుజరాత్ అనగానే గొప్ప నగరం అహ్మదాబాద్, సూరత్ అనే దాళ్లకు పేర్లు ఉన్నాయి, ఇతర పేర్లు ఆ రెండు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, గుజరాత్లో అహ్మదాబాద్కి ఏముంది, సూరత్కి ఏముంది, అహ్మదాబాద్ చెప్తున్నాను నేను. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోవాలి, మాంచెస్టర్ ఇది కూడా ఒక నగరమే, కానీ మన దేశంలో ఉన్న నగరం కాదు మాంచెస్టర్, ప్రపంచంలో బ్రిటన్ అనే దేశంలో మాంచెస్టర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది, అది బాగా కాటన్కు ప్రసిద్ధి అనమాట. అట్లా మన దేశంలో కాటన్కు అత్యంత ప్రసిద్ధి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అహ్మదాబాద్ ప్రాంతం, నల్లరేగడి నేల విస్తారంగా పత్తి విస్తారంగా పడుతుంది, కాటన్ బాగా లభ్యమవుతుంది అనమాట. రైట్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్తో కొలుస్తున్నాం మనం, బ్రిటన్లో ఉన్న మాంచెస్టర్తో, దేన్ని అహ్మదాబాద్ గుర్తుంచుకోవాలి, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. బోస్టన్ ఆఫ్ ఇండియా కూడా ఇదే, బోస్టన్ అనే నగరంతో పోలుస్తూ ఉన్నాం, బోస్టన్ అనే నగరంతో పోలుస్తూ ఉన్నాం అహ్మదాబాద్ను, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాదు, బోస్టన్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. వజ్రాల నగరం,
డైమండ్ సిటీ అన్నమాట మన భారతదేశంలో సూరత్. వజ్రాల నగరం అని సూరత్ ను పిలుస్తారు. సూరత్ వజ్రాల నగరం. నెక్స్ట్ గుజరాత్ తర్వాత, గుజరాత్ చదివేయండి 10 సార్లు చదవాలి. ఇది చదివిన తర్వాత కేరళ చదవండి, కర్ణాటక చదవండి, మహారాష్ట్ర గుజరాత్ రా చదివేసి నెక్స్ట్ చెప్పేదాన్ని రాసుకోండి. వినం. గుజరాత్ తర్వాత రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రానికి పేర్లున్నాయి. రాజస్థాన్లో ఉన్న నగరాలు జైపూర్, రాజస్థాన్లో ఉన్న మరొక నగరం జోధ్పూర్, రాజస్థాన్లో ఉన్నటువంటి మరొక ప్రాంతం ఉదయ్పూర్. వీటికి ఏమేమి పేర్లు ఉన్నాయో చూస్తే మనం సరిపోతుంది. ముందు రాజస్థాన్ రాసుకోండి. ఎడారుల రాష్ట్రం. భారతదేశంలో ఎడారి ప్రాంతం అనగానే రాజస్థాన్ గుర్తుకొస్తుంది. థార్ ఎడారి ఇక్కడ చాలా ఫేమస్. ఎడారి ఇండియాలో పెద్ద ఎడారి, అదే థార్ ఎడారి. కాబట్టి ఎడారుల రాష్ట్రం రాజస్థాన్. మనకి ఎడారులలో నివసించేటువంటి జంతువులు ఏమంటే కనుక ముఖ్యంగా ఒంటెలు. కాబట్టి ఒంటెల రాష్ట్రం ఏది అంటే కూడా రాజస్థానే. ఒంటెల రాష్ట్రం రాజస్థాన్. ఎడారుల రాష్ట్రము ఒంటెల రాష్ట్రము, క్యామల్ స్టేట్ అన్నమాట, మనం గుర్తుంచుకోవాలి. అతిపెద్ద రాష్ట్రం, లార్జెస్ట్ స్టేట్, లార్జెస్ట్ స్టేట్, లార్జెస్ట్ అతిపెద్ద రాష్ట్రం కూడా ఇదే వైశాల్యంలో మనకు రాజస్థాన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ జైపూర్. పింక్ సిటీ అంటారు దీన్ని, గుర్తుంచుకోవాలి. పింక్ సిటీ ఏదంటే జైపూర్ అనమాట. పింక్ సిటీ జైపూర్ గుర్తుంచుకోవాలి. పింక్ సిటీ, పింక్ గులాబీ అంటాం తెలుగులో, గులాబీ రంగు నగరం. ఓకేనా? రైట్. పింక్ సిటీ జైపూర్. నెక్స్ట్ జోధ్పూర్. బ్లూ సిటీ, బ్లూ నీలం రంగు అనమాట. ఓకేనా? మీలి నగరం అనమాట బ్లూ సిటీ ఇది. ఓకేనా? పింక్ సిటీ, బ్లూ సిటీ. ఆరెంజ్ అడిగితే కనుక ఆల్రెడీ నాగ్పూర్ అయిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది పింక్ సిటీ, ఇది బ్లూ సిటీ, ఇది వైట్ సిటీ. వైట్ శ్వేత నగరం అంటారు, వైట్ సిటీ. ఓకేనా? రైట్. మూడు కలర్ల పేర్లు ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి నగరాలకు పోస్తూ ఉన్నాయి. రైట్. జోధ్పూర్ బ్లూ సిటీనే కాదు, సన్ సిటీ అని కూడా అంటారు. సన్ సూర్యుడు అనమాట, సూర్యుని నగరం కూడా ఇదే జోధ్పూర్, సన్ సిటీ ఇది. ఉదయపూర్ను లేక్ సిటీ అని కూడా అంటారు. లేక్ అంటే సరస్సు, ఎల్ఏకేఈ, లేక్ సిటీ. ఒక లేక్ సిటీ కూడా ఇదే అనమాట, గుర్తుంచుకోవాలి. పింక్ సిటీ జైపూర్, బ్లూ సిటీ. ఓకేనా? అదేవిధంగా మరి కూడా ఏంటి, జోధ్పూర్ చెప్పింది బ్లూ సిటీ, మరియు జోధ్పూర్ బ్లూ సిటీ, సన్ సిటీ, సారీ సన్ సిటీ. ఉదయపూర్ వచ్చేసి వైట్ సిటీ, లేక్ సిటీ ఉదయపూర్ అనమాట. ఇది రాజస్థాను ఆ మూడు ప్రాంతాలు. ఒక 10 సార్లు చదవాలా, తర్వాత కేరళ కర్ణాటక అట్లా చూసేసి నెక్స్ట్ చెప్పేది రాసుకోండి. రాజస్థాన్ తర్వాత పంజాబ్. అట్లాస్ ప్రకారం ఒకసారి చూసుకుంటా మ్యాప్ పెట్టుకొని కూడా చూడొచ్చు అనమాట, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి మనం. ఓకేనా? రైట్. పంజాబ్. పంజాబ్ రాష్ట్రాన్ని ఏమంటారు? పంచనదుల భూమి అంటారు. పంచనదుల భూమి పంజాబ్, పంచనదుల భూమి పంజాబ్, గుర్తుంచుకోవాలి. పంజాబ్లో ఉన్నటువంటివి అమృత్సర్, చండీగఢ్లకు పేర్లు ఉన్నాయి, గుర్తుంచుకోవాలా? అమృత్సర్, చండీగఢ్. పంచనదుల భూమి పంజాబ్. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటాం, ల్యాండ్ భూమి, ఒక ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటాం అనమాట. పంజాబ్ పంచనదుల భూమి. సింధు నది ఉపనదులన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ అక్కడే ప్రవహిస్తాయి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ ఇట్లాంటివి. కాబట్టి పంచనదుల భూమి పంజాబ్. నెక్స్ట్ అమృత్సర్. గోల్డెన్ టెంపుల్ ఉంది ఇక్కడ. స్వర్ణ దేవాలయము, సిక్కుల దేవాలయము, రామ్దాస్, అర్జున్ దేవ్ అనేటువంటి వాళ్ళు కట్టిస్తారు. అక్బర్ భూమిని దానం చేస్తాడు, గుర్తుంచుకోవాలి. అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం అనమాట. కాబట్టి గోల్డెన్ టెంపుల్ ఆఫ్ ఇండియా అమృత్సర్. గోల్డెన్ టెంపుల్ ఆఫ్ ఇండియా, స్వర్ణ దేవాలయాల నగరం అని ఏ నగరాన్ని అంటారు? అమృత్సర్. ఈ దేవాలయం ఉండడం వల్ల అమృత్సర్ మరొక పేరు కూడా ఉంది, హోలీ సిటీ, HOLY, హోలీ సిటీ, పవిత్ర నగరం అని కూడా అమృత్సర్ అంటారు, గుర్తుంచుకోవాలి. హోలీ సిటీ అన్నా లేదా పవిత్ర నగరం అన్నా అమృత్సరే. ఓకేనా? రైట్. గోల్డెన్ టెంపుల్ ఆఫ్ ఇండియా కూడా అమృత్సరే. నెక్స్ట్ చండీగఢ్. బ్యూటిఫుల్ సిటీ, అందమైన నగరం చండీగఢ్ అనమాట. ఓకేనా? యునెస్కో లిస్ట్లో కూడా చేర్చబడింది, దాని అందాన్ని యునెస్కో లిస్ట్లో కూడా చేర్చింది అనమాట. ఓకేనా? రైట్. అందమైన నగరం చండీగఢ్, బ్యూటిఫుల్ సిటీ. ఓకేనా? గుర్తుంచుకోవాలి, బ్యూటిఫుల్ సిటీ. ఇది పంజాబ్. అందులో ఉన్నటువంటి నగరాలైన అమృత్సర్కి ఏ పేరు ఉంది, అందులో ఉన్న నగరమైన చండీగఢ్కి ఏ పేరు ఉంది? ఓకేనా?
ఒకసారి చదివేయండి పరిసరాల్లో, తర్వాత అన్ని ఒకసారి చదివేసుకుంటా రాండి. అట్లా ఒక 2 గంటలు కేటాయిస్తే ఈ చాప్టర్ బాగా నీట్గా నేర్చుకోవచ్చు. పంజాబ్ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ను మనం భూతల స్వర్గం అని పిలుస్తారు. భూతల స్వర్గం అని దేనిని అంటారు? జమ్మూ కాశ్మీర్ను అంటారు. హెవెన్ ఆఫ్ ఇండియా, హెవెన్ ఆఫ్ ఇండియా, భూతల స్వర్గం, హెవెన్ ఆఫ్ ఇండియా అన్నమాట. భూతల స్వర్గం గుర్తుంచుకోవాలి. అదే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అన్న జమ్మూ కాశ్మీరే. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్. ఓకేనా? భూతల స్వర్గము స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్. ఇవి మనకు కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలు, అందులో నగరాలకు ఉన్నటువంటి మారు పేర్లు. ఇంకా తమిళనాడుకి వెళ్ళిపోదాం. తమిళనాడులో ఏమేమి నగరాలు ఉన్నాయి ఒకసారి రాస్తా. తమిళనాడు ఏమంటారు అది చూద్దాం. తమిళనాడులో ఉన్న చెన్నై, కోయంబత్తూర్, మదురై, శివకాశి, అదేవిధంగా నమక్కల్ అనేటువంటి ఒక ప్రాంతం, నమక్కల్ అనే ప్రాంతం, ఏమేమి పేర్లు ఉన్నాయో చూద్దాం. తమిళనాడు ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. ఎక్కువ దేవాలయాలు మనకు నిలయమై ఉంటాయి తమిళనాడులో. చూస్తే మనకు కొల్లలు ఉంటాయి అన్నమాట దేవాలయాలు, ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో బాగుంటాయి తమిళనాడు. అందుకే ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ తమిళనాడు. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే కేరళ. మళ్ళీ గాడ్స్ ఓన్ కంట్రీ అంటే కేరళ, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటే తమిళనాడు, గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా చెన్నై చూద్దాం. రాసుకుంటూ రావాలి. యాపిల్ సిటీ, యాపిల్, యాపిల్ సిటీ అని చెన్నై అని అంటాం. ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఆటోమొబైల్, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చెన్నై, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చెన్నై. హెల్త్ కేర్, ఆరోగ్యం, హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చెన్నై, హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చెన్నై, హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చెన్నై. డెట్రాయిట్ అనే నగరంతో పోలుస్తారు దీన్ని, చెన్నైని. కాబట్టి డెట్రాయిట్ అంటే ఆటోమొబైల్స్కు చాలా ఫేమస్ నగరం ప్రపంచంలో. డెట్రాయిట్ దాంతో పోలుస్తారు. చాలా నగరాలు మన దేశంలో నగరాలతో పోలిక ఉంటుంది, అవి నగరాల పేరు మనం గుర్తుంచుకోవాలి. డెట్రాయిట్ సిటీ ఆఫ్ ఇండియా కూడా చెన్నై, డెట్రాయిట్ సిటీ ఆఫ్ ఇండియా చెన్నై. నెక్స్ట్ అదేవిధంగా గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశ సింహద్వారం అన్నమాట. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా చెన్నై. మొత్తం దక్షిణ భారతదేశానికి సింహద్వారంగా చెన్నైని చెప్తున్నాం. అదేవిధంగా కర్ణాటక సింహద్వారం, గేట్వే ఆఫ్ కర్ణాటక మంగళూరు. గేట్వే ఆఫ్ ఇండియా అక్కడ రాసుకోలేదు, మిస్ అయింది సార్, వెరీ ఇంపార్టెంట్. గేట్వే ఆఫ్ ఇండియా ముంబై, ముంబై దగ్గర రాసుకోండి, ముంబై దగ్గర రాసుకోండి. గేట్వే ఆఫ్ ఇండియా భారతదేశపు సింహద్వారం ముంబై అనమాట. ఇండియా మొత్తానికి సింహద్వారం అది ముంబై. గేట్వే ఆఫ్ ఇండియా చెన్నైకి ఆ పేరు గుర్తించుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా, యాపిల్ సిటీ, డెట్రాయిట్ సిటీ, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా చెన్నై. నెక్స్ట్ కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశపు మాంచెస్టర్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్. అక్కడ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ అని రాసుకున్నారు, ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట ఇది కోయంబత్తూర్. నెక్స్ట్ మాంచెస్టర్ అంటే పత్తి, పత్తి అంటే టెక్స్టైల్స్ అనమాట, బాగా ఇంపార్టెంట్. టెక్స్టైల్స్ కూడా చాలా ఫేమస్ ఇది, టెక్స్టైల్స్ సిటీ ఆఫ్ ఇండియా, టెక్స్టైల్ అనమాట. టెక్స్టైల్ అంటే వస్త్రాలకు సంబంధించి, టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా కూడా కోయంబత్తూర్. నెక్స్ట్ మదురై చూద్దాం. మదురై, ఇక్కడ మనకు పండుగలు బాగా జరుగుతుంటాయి ఈ నగరంలో, రోజు పండుగ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫెస్టివల్ సిటీ ఆఫ్ ఇండియా, ఫెస్టివల్ సిటీ, పండుగల నగరం ఇది దేశంలో, ఫెస్టివల్ సిటీ ఆఫ్ ఇండియా మదురై. ఇక్కడ గొప్ప నగరం ఎథెన్స్ అనమాట, గ్రీస్ అనేటువంటి దేశం ఉంటుంది, ఆ గ్రీస్ దేశపు రాజధాని ఎథెన్స్ అనమాట. ఎథెన్స్తో పోలుస్తారు మదురైని, ఎథెన్స్తో పోలుస్తారు మదురైని, గుర్తుంచుకోవాలి. ఎథెన్స్ ఆఫ్ ఇండియా, ఎథెన్స్ అనే నగరంతో పోలుస్తారు. అక్కడ కూడా బాగా గొప్ప గొప్పగా ఓకేనా బాగుంటాయి అనమాట అన్ని పండుగలు, ఇట్లాంటివి బాగా జరుగుతుంటాయి. ఎథెన్స్ ఆఫ్ ఇండియా ఏదంటే కనుక మదురై, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్
స్లీప్లెస్, నిద్ర లేని నగరం మధురై. స్లీప్లెస్ అంటారు అనమాట, నిద్ర లేని నగరం ఏది? మధురై. గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఈ మూడు గుర్తు పెట్టుకుని మధురైకి. ఒకటి పండగల నగరం, ఫెస్టివల్ సిటీ. రెండు ఎథెన్స్ ఆఫ్ ఇండియా, ఎథెన్స్ ఆఫ్ ఇండియా, ఎథెన్స్ అనే నగరంతో పోలుస్తారు. అదేవిధంగా మరొకటి స్లీప్లెస్, నిద్ర లేని నగరం. స్లీప్లెస్ అంటే నిద్ర లేదని. నెక్స్ట్ శివకాశి. లిటిల్ జపాన్ అంటారు శివకాశిని. లిటిల్ జపాన్ అని మన దేశంలో ఏ నగరాన్ని అంటారంటే శివకాశిని అంటారు. ఏ ప్రాంతాన్ని అంటారంటే శివకాశిని అంటారు. లిటిల్ జపాన్ శివకాశి. ఇక్కడ మనకు బాగా టపాకాయలు, క్రాకర్స్ బాగా లభ్యమవుతాయి. కాబట్టి క్రాకర్స్ సిటీ ఆఫ్ తమిళనాడు అని కూడా అంటారు. క్రాకర్స్ సిటీ బాగా ఎక్కువ ఎక్కడి నుంచి మనం తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. తక్కువ రేటుగా ఉంటాయి, ఎక్కువగా అక్కడ తయారవుతూ ఉంటాయి. ఇక్కడ కాబట్టి క్రాకర్స్ సిటీ అని కూడా మనకు దేని అంటారంటే శివకాశిని అంటారు. నెక్స్ట్ నమక్కల్. ఎగ్ సిటీ, కోడి గుడ్ల నగరం అనమాట. చాలా ఎక్కువగా మెయిన్ ప్రాంతం అనమాట మన దేశంలో నమక్కల్ అనే ప్రాంతం. కాబట్టి ఎగ్ సిటీ అనేది ఏమి అంటారంటే భారతదేశంలో నమక్కల్ అంటారు, ఎగ్ సిటీ. నెక్స్ట్ పీన్ ఆఫ్ హిల్ స్టేషన్ ఊటీ. పీన్ అంటే రాణి, హిల్ స్టేషన్ అంటే కొండలకు సంబంధించినటువంటి ప్రాంతం అనమాట. ఓకేనా? అందంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఊటీని అంటారు. క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్, హిల్ అంటే కొండలు. ఓకేనా? రైట్. ఊటీ ఉదక మండలం అని కూడా అంటాం మనం. ఉదక మండలం ఊటీ గుర్తుంచుకోవాలి, ఊటీని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ నీలగిరి కొండలు ఉంటాయి తమిళనాడులో, బ్లూ మౌంటైన్స్ అంటారు వీటిని. నీలగిరి కొండలు, బ్లూ మౌంటైన్స్. కానీ ఏ కొండలు అంటారు అంటే నీలగిరి కొండలు. నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. నీలగిరి కొండలో ఎత్తైన శిఖరం ఏదంటే దొడబెట్ట. ఇది తమిళనాడు. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్, మన స్టేట్ కాబట్టి నేర్చుకోవాలి మేముండే మన రాష్ట్రానికి పేరు. ముందు మన రాష్ట్రానికి ఏమేమి పేర్లు ఉన్నాయో చూద్దాం. మన రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు వరి ధాన్యాగారం, భారతదేశపు వరి ధాన్యాగారం అని ఏ రాష్ట్రాన్ని అంటారంటే ఆంధ్రప్రదేశ్ అంటారు. వరి ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ ప్రథమం. మళ్ళీ వరి ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ ఫస్ట్, అయినా సరే మన రాష్ట్రాన్ని భారతదేశ వరి ధాన్యాగారం అంటారు, గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశపు ధాన్యాగారం, ధాన్యాగారం అన్నమాట. భారతదేశపు ధాన్యాగారం పంజాబ్ రాష్ట్రం. మన సౌత్ ఇండియాలో ధాన్యాగారంగా దేని చెప్తారంటే ధాన్యం బాగా లభిస్తుంది, ధాన్యం బాగా అన్ని రకాల ధాన్యాలు పండుతాయి. కాబట్టి దక్షిణ భారతదేశపు ధాన్యాగారము అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశపు వరి ధాన్యాగారం మనది, దక్షిణ భారతదేశపు ధాన్యాగారం మనది. కాబట్టి మనకు పుష్కలంగా పంటలు బాగా పండుతున్నాయి. కాబట్టి మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ అని కూడా అంటారు. అన్నపూర్ణ అని ఏ రాష్ట్రాన్ని అంటారంటే ఆంధ్రప్రదేశ్ అంటారు. నదుల రాష్ట్రం అని మన రాష్ట్రం అంటారు. నదుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నదుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోవాలి. నదులు గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ఇట్లాంటి నదులన్నీ కూడా ప్రవహిస్తాయి మనకు ముఖ్యంగా. ఆంధ్రప్రదేశ్ నదుల రాష్ట్రం. కోహినూర్ ఆఫ్ ఇండియా, గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల్లో కోహినూర్ వజ్రం లభ్యమైనట్టుగా మనకు నానుడింది అనమాట. గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల్లో లభ్యమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. అందుకే మన రాష్ట్రానికి కోహినూర్ వజ్రం లభించింది కాబట్టి కోహినూర్ ఆఫ్ ఇండియా అంటారు. కోహినూర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. ఇండియన్ హవానా అంటే పొగాకు పరంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా ప్రసిద్ధి. పొగాకు టొబాకో ప్రపంచంలో హవానా అనే ప్రాంతం, క్యూబా రాజధాని హవానా, ఆ హవానాతో పోలుస్తారు హవానా. ఓకేనా? ఇండియన్ హవానా ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోవాలి. ఇండియన్ హవానా ఏదంటే కనుక ఆంధ్రప్రదేశ్, ఇండియా హవానా. నెక్స్ట్ అదేవిధంగా మన రాష్ట్రాన్ని, ఓకేనా, మన రాష్ట్రంలో ఇంకా కొన్ని కొన్ని నగరాలు ఉంటాయి. అందులో మనం చూస్తే విశాఖపట్నం గుర్తుంచుకోవాలి. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోవాలి. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దేన్ని అంటారంటే విశాఖపట్నంను మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు, గుర్తుంచుకోవాలి. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖపట్నమే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గోవా ఆఫ్ ద ఈస్ట్. ఓకేనా? మన గోవా గోవాతో పోలుస్తారు అన్నమాట. గోవా ఆఫ్ సౌత్ ఇండియా, గోవా ఆఫ్ సౌత్ ఇండియా అని విశాఖపట్నంను పిలుస్తారు. గోవాతో పోల్చుకుంటాం, అంత అందంగా ఉంటుందమ్మా ఇది, గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ తెనాలి. ఓకేనా?
ఆంధ్ర ప్యారిస్ అని ఏ నగరాన్ని అంటారు మన రాష్ట్రంలో అంటే ఆంధ్ర ప్యారిస్ అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఆంధ్ర ప్యారిస్ ఏదంటే కనుక మనకు అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆంధ్ర ఉద్యానవనం. ఆంధ్ర ఉద్యానవనం వచ్చేసి కోనసీమ. ఆంధ్ర ఉద్యానవనం ఏదంటే కనుక కోనసీమ ప్రాంతాన్ని ఆంధ్ర ఉద్యానవనంగా పిలుస్తారు. ఆంధ్ర ఉద్యానవనంగా. ఓకేనా. నెక్స్ట్ రాజమండ్రి కల్చరల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కల్చరల్ సిటీ, కల్చరల్ అంటే చాలా గొప్ప సంస్కృతి అనమాట. కల్చరల్ సిటీ ఆఫ్ ఇండియా, ఇండియా కాస్తాను. కల్చరల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. రైట్. రాజమండ్రి కల్చరల్ సిటీ అంటే మళ్ళీ కలకత్తా వస్తుంది మెయిన్గా. మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలు మన రాష్ట్రానికి సంబంధించినవి అనమాట. కల్చరల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే కనుక రాజమండ్రి. ఓకేనా. నెక్స్ట్ కాకినాడ ఫెర్టిలైజర్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫెర్టిలైజర్ అంటే ఎరువులు. ఫెర్టిలైజర్ అంటే ఎరువు. ఫెర్టిలైజర్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే కనుక కాకినాడ. గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సిల్క్ సిటీ, సిల్క్ సిటీ ఏదంటే కనుక ధర్మవరం. సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే కనుక ధర్మవరం. నెక్స్ట్ గుంటూరు స్పైస్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్పైస్ అంటే మన సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు అనమాట. గుర్తుంచుకోవాలి. గుంటూరు. నెక్స్ట్ లైమ్ సిటీ ఆఫ్ ఆంధ్ర, లైమ్ వినా, లైమ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది లైమ్ స్టోన్ బాగా లభిస్తుంది పిడుగురాలలో. పిడుగురాలలో అంటారు లైమ్. వినా. నెక్స్ట్ స్పిరిచువల్ సిటీ తిరుపతి. స్పిరిచువల్ ఆధ్యాత్మికం. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికం. గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక నగరం అనమాట. మన దేశంలో గొప్పగా తిరుమల ఉంది కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాలి. రైట్. ల్యాండ్ ఆఫ్ విక్టరీ ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ ఆఫ్ విక్టరీ అనమాట. విక్టరీ విజయవాడ. విజయవాడ ఇవి మన రాష్ట్రంలో ఉన్న నగరాలు, వాటి పేర్లు రాసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి కంప్లీట్ అయిపోయింది. విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని. అదేవిధంగా మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్ర, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం. నెక్స్ట్ తెనాలి. ప్యారిస్తో పోల్చుకుంటున్నాం తెనాలి. మనం ప్యారిస్, తెనాలి, ఆంధ్ర ప్యారిస్. ఓకేనా. కోనసీమ ఉద్యానవనంతో పోల్చుతున్నాం. ఆంధ్ర ఉద్యానవనం కోనసీమ. రాజమండ్రి కల్చరల్ సిటీ ఆంధ్ర, ఆంధ్ర కల్చరల్ సిటీ. ఆంధ్ర ఫెర్టిలైజర్ సిటీ. ఆంధ్ర సిల్క్ సిటీ. ఆంధ్ర లైమ్. ఓకేనా. సారీ, ఆంధ్ర స్పైస్ సిటీ. స్పైస్ అంటే సుగంధ ద్రవ్యాలు. ఆంధ్ర లైమ్ పిడుగురాల. ఆంధ్ర స్పిరిచువల్ సిటీ. స్పిరిచువల్ సిటీ. ఓకేనా. తిరుపతి. నెక్స్ట్ ఆంధ్ర విక్టరీ అనమాట. విజయవాడ. ఆంధ్ర విక్టరీ, విజయవాడ. అట్లా ఆంధ్రప్రదేశ్కి ఏం పేర్లు ఉన్నాయి అవన్నీ మనం చూసాం. ఓకేనా. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తెలంగాణలో గొప్ప ప్రాంతం హైదరాబాద్. ఈ హైదరాబాద్కి ఏమేమి పేర్లు ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. హైదరాబాద్ నిజాముల నగరం. నిజాం సిటీ. నిజాములు పరిపాలించారు హైదరాబాద్ను కాబట్టి నిజాం సిటీ అంటారు. గుర్తుంచుకోవాలి, నిజాం సిటీ. అదేవిధంగా పెరల్స్, ముత్యాలు బాగా లభిస్తాయి, ముత్యాలు బాగా అమ్ముతారు ఇక్కడ కాబట్టి పెరల్ సిటీ అని విజయవాడ అంటారు. ఒకసారి టుటికోరన్ ఆప్షన్స్లో ఉంటే ఫస్ట్ ప్రయాణం మనం టుటికోరన్ తీసుకోవాలి. తమిళనాడులో ఉంటుంది టుటికోరన్. టుటికోరన్ తమిళనాడు. ఆ టుటికోరన్ లేనప్పుడు హైదరాబాద్ను ఆప్షన్గా తీసుకోవాలి. ఓకేనా. రైట్. హైదరాబాద్. నెక్స్ట్ నిజాం సిటీ. బిర్యానీకి ఫేమస్ అనమాట ఇది. బిర్యానీ సిటీ గుర్తుపెట్టుకోవాలి. బిర్యానీ. నెక్స్ట్ డ్రగ్ క్యాపిటల్. డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్ అని అంటారు. డ్రగ్స్ అనమాట. డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సిటీ ఆఫ్ డెస్టినీ. సిటీ ఆఫ్ డెస్టినీ ఇది గుర్తుపెట్టుకోవాలి. సిటీ ఆఫ్ డెస్టినీ. సిటీ ఆఫ్ డెస్టినీ. నెక్స్ట్ మనకు హైటెక్ సిటీ అంటే హైదరాబాద్. హైటెక్ సిటీ అని ఏ నగరాన్ని అంటారంటే హైదరాబాద్. ట్విన్ సిటీస్. ట్విన్ కవలలు. సికింద్రాబాదు, హైదరాబాదు. సికింద్రాబాదు, హైదరాబాదు. సికింద్రాబాదు, హైదరాబాదు. గుర్తుంచుకోవాలి ఇవన్నీ. ఓకేనా. ఇట్లా మనకు హైదరాబాదుకు పేరున్నాయి. నిజాముల నగరం ఇదే. ఓకేనా. డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇదే. అదేవిధంగా బిర్యానీ నగరం ఇదే. హైటెక్ సిటీ ఇదే. సిటీ ఆఫ్ డెస్టినీ ఇదే. డెస్టినీ సిటీ అనమాట. డెస్టినీ సిటీ. ఓకేనా.
అదే విధంగా ట్విన్ సిటీస్ కూడా హైదరాబాద్ గుర్తుంచుకోవాలి. ట్విన్ సిటీస్ హైదరాబాద్. నెక్స్ట్ ఒరిస్సా. మన ఆంధ్ర పైన ఉన్నటువంటిది ఒరిస్సా అన్నమాట. ఒరిస్సా, ఒరిస్సాలో ఉన్నటువంటిదే భువనేశ్వర్కి ఏం పేరు ఉంది అనేది ఒకటి నేర్చుకోవాలి. భువనేశ్వర్, అదేవిధంగా కోనార్క్, కోనార్క్ అనేటువంటి ప్రాంతంలో ఏముంది. భువనేశ్వర్ టెంపుల్ టౌన్ అంటారు ఇక్కడ. భువనేశ్వర్ అనేది ఒక నగరం, ఒక పట్టణం కాబట్టి టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా. టెంపుల్ సిటీ అడిగితే వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, టెంపుల్ టౌన్ అడిగితే భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది, టెంపుల్ ల్యాండ్ అడిగితే తమిళనాడు, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అన్నమాట అది. రైట్, నెక్స్ట్ భువనేశ్వర్ టెంపుల్ టౌన్ మా పట్టణం. నెక్స్ట్ కోనార్క్ నల్ల శిఖరాల దేవాలయం లేదా నల్ల శిఖరాల నగరం అంటారు. ఇక్కడ చాలా ఫేమస్గా సూర్య దేవాలయం అనేది ఒకందనమాట. నల్ల శిఖరాల దేవాలయం గుర్తుపెట్టుకోవాలి, నల్ల శిఖరాల దేవాలయం కోనార్క్ ఒరిస్సాలో ఉంటుంది. కోనార్క్ సూర్య దేవాలయం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఫేమస్ అన్నమాట దేశంలో. యునెస్కో లిస్టులో కూడా చేర్చబడిన దేవాలయం ఇది యునెస్కోలో. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాకు ఒక కొన్ని పేర్లు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అసాన్సోల్ అనే ఒక ప్రాంతం ఉంది, దానికి పేరు ఉంది అసాన్సోల్. అదేవిధంగా బుర్దమాన్ అనే ప్రాంతానికి చాలా గొప్ప పేరుంది బుర్దమాన్. ఈ మూడు విధాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ కలకత్తా సిటీ ఆఫ్ బిల్డింగ్స్, బిల్డింగ్ల నగరం ఇది. బిల్డింగ్ల నగరం, ఎక్కువ బిల్డింగ్లు బాగా కనిపిస్తాయి కలకత్తాలో. బిల్డింగ్ల నగరం ఒకటి. సిటీ ఆఫ్ ప్యాలెస్, ప్యాలెస్ రాజభవనాల నగరం అనమాట, రాజభవనాల నగరం అనమాట కలకత్తా. లార్జెస్ట్ సిటీ మన దేశంలో పెద్ద నగరం అనేటువంటి ఇదే, లార్జెస్ట్ సిటీ కూడా కలకత్తానే. అదేవిధంగా కల్చరల్ సిటీ, కల్చరల్ సంస్కృతి అనమాట, కల్చరల్ సిటీ ఆఫ్ ఇండియా కలకత్తా, కల్చరల్ సిటీ ఆఫ్ ఇండియా కలకత్తా. సిటీ ఆఫ్ జాయ్, సిటీ ఆఫ్ జాయ్ సంతోష నగరం, సిటీ ఆఫ్ జాయ్ అంటారనమాట, జాయ్ ఓకేనా, JOY సిటీ ఆఫ్ జాయ్. ఇట్లా మన కలకత్తాకు ఏమేమి పేర్లు ఉన్నాయనేది ఒకసారి బాగా చదువుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కలకత్తా అంటే ఒక 5-6 పేర్లు ఉన్నాయి గుర్తుంచుకోవాలి. చూద్దాం మళ్ళా, సిటీ ఆఫ్ బిల్డింగ్స్, సిటీ ఆఫ్ ప్యాలెస్, సిటీ ఆఫ్ కల్చరల్, అదేవిధంగా లార్జెస్ట్ సిటీ, సిటీ ఆఫ్ జాయ్, ఇవన్నీ కూడా కలకత్తాకు ఉన్నటువంటి పేర్లు అనమాట. రైట్, నెక్స్ట్ స్పీడ్ సిటీ కూడా ఇదే. స్వీట్ తీయటి అంటే చాలా గొప్పది అనమాట, కాబట్టి స్వీట్ సిటీ అని అంటారు. స్వీట్ డ్రీమ్ సిటీ అంటే ముంబై, మళ్ళా స్మార్ట్ సిటీ అంటే పూణే, స్వీట్ సిటీ అంటే కలకత్తా. స్వీట్ చాలా బాగుంటుంది అనమాట, స్వీట్ సిటీ ఓకేనా. రైట్, నెక్స్ట్ అసాన్సోల్ బుర్దమాన్ ఏమున్నాయని చూస్తే సరిపోతుంది ఓకేనా. నల్ల వజ్రాల నగరం, వజ్రాల నగరము అంటే సూరత్ మళ్ళీ. ఇక్కడ నల్ల వజ్రాలు అంటున్నాడు అనమాట, బ్లాక్ డైమండ్ సిటీ, బ్లాక్ డైమండ్ సిటీ అసాన్సోల్. నేను నెట్లో నేను చెప్పే ప్రతిదీ కూడా సెర్చ్ చేసుకుంటే మనకు కనిపించేటే ఇవన్నీ నేను మీకు గ్యాదర్ చేసి చెప్తున్నా, చాలా చాలా ముఖ్యంగా పుస్తకాల్లో ఉండేటే కాదు గ్యాదర్ చేసి చెప్తున్నా. కాబట్టి జీకే అనేది బాగా నేర్చుకోండి, ప్రతి చాప్టర్ మనం కంటిన్యూగా చేస్తూ వస్తున్నాం. ఏ రోజు కారో చదివితే కనుక ఒక్కొక్క రోజు ఒకటి చదువుతారండి, చాలా ఎక్కువ ఏం అవసరం ఉండదు ఓకేనా. రైట్, బుర్దమాన్ సిటీ ఆఫ్ పీస్, పీస్ అంటే శాంతి, పీస్ శాంతి, పీస్ సిటీ అంటారు బుర్దమాన్, పీస్ సిటీ బుర్దమాన్. మన ఛానల్ మీరే కాదు, మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు ఇంకా ఇతరులు ఎవరైనా ఉంటే బాగా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరినీ కూడా మన ఛానల్ వినే విధంగా చేస్తే మనం మరింతగా క్లాసులు చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే మీరు ఫాలో అవుతున్నారనే విషయం మాకు అర్థమవుతుంది. దీన్ని బట్టే మనం అత్యధిక క్లాసులు చేసే అవకాశం ఉంటుంది అన్ని సబ్జెక్టులు కూడా ఓకేనా. రైట్, ఇది మనకు వెస్ట్ బెంగాల్. ఇట్లా మనకు రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ చాలా ముఖ్యమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోదాం. భారతదేశ పంచదార గిన్నె, భారతదేశ పంచదార గిన్నె అని ఉత్తరప్రదేశ్ అంటారు. భారతదేశ పంచదార పాత్ర లేదా సుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, సుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఇదేనంటారు ఉత్తరప్రదేశ్ అంటారు. సుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఉత్తరప్రదేశ్ అంటారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న నగరాలు చూద్దాం. లక్నో, అలహాబాద్, వారణాసి,
ఆగ్రా. నెక్స్ట్ ఇట్లా మనకు కొన్ని నగరాలు కనిపిస్తాయి అన్నమాట. ఆగ్రా ఇంకా కొన్ని ఉంటాయి, మనం చూద్దాం. అదేవిధంగా మీరట్ కూడా ఇక్కడ ఉంటుంది ఒకటి. మీరట్ ఉత్తరప్రదేశ్లోనే ఉన్న గొప్ప నగరం. మీరట్ అలహాబాద్ రాసాము, ఓకేనా? రైట్. రిషికేష్, రిషికేష్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్, రిషికేష్. రైట్. లక్నో, నవాబుల నగరం అంటారు లక్నోను. నవాబుల నగరం అని ఏ నగరాన్ని అంటారంటే లక్నో, ఉత్తరప్రదేశ్ రాజధాని అది లక్నో, నవాబుల నగరం. అదేవిధంగా ప్రపంచ పంచదార గిన్నె అయితే క్యూబా, భారతదేశ పంచదార గిన్నె అయితే ఉత్తరప్రదేశ్. భారతదేశ పంచదార నగరం అడిగితే లక్నో, భారతదేశ పంచదార నగరం లక్నో, గుర్తుంచుకోవాలి, ఓకేనా? రైట్. ఇప్పుడు షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది లక్నో. షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్, చెరకు పరిశోధన కేంద్రం కూడా లక్నోలోనే ఉంటుంది. చెరకు పరిశోధన కేంద్రం కూడా లక్నోనే. సరే, అలహాబాద్. సంగమ నగరం అంటారు. గంగా, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి ఇక్కడ. గంగా, యమున, సరస్వతి మూడు నదులు సంగమిస్తాయి అన్నమాట. సంగమం అంటే కలవడం. సంగమ నగరం అని దేనిని అంటారంటే అలహాబాద్ను అంటారు, గుర్తుంచుకోవాలి. సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్, ప్రధానమంత్రులు అలహాబాద్కు చెందిన వాళ్ళు చాలామంది అయినారు అనమాట. అలహాబాద్కు చెందిన వాళ్ళు కాబట్టి సిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని కూడా అలహాబాద్ అంటారు. నెక్స్ట్ వారణాసి, టెంపుల్ సిటీ అనమాట. కానీ ఎక్కువ దేవాలయాలు ఉన్న నగరం వారణాసి. చాలా గొప్ప పుణ్యక్షేత్రం అనమాట. వారణాసి అంటే కాశీ, ఓకేనా? రైట్. కాబట్టి సిటీ ఆఫ్ టెంపుల్స్ అనమాట, టెంపుల్ సిటీగా పిలుస్తారు. టెంపుల్ టౌన్ అంటే భువనేశ్వర్, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటే తమిళనాడు రాష్ట్రం, ఓకేనా? రైట్. వారణాసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఘాట్స్ అంటే ఎక్కువగా మనకు ఘాట్ నుంచి ఉంటాయి అన్నమాట. కాబట్టి సిటీ ఆఫ్ ఘాట్స్ అంటాడు. ఘాట్స్, ఘాట్ అంటే సమాధులు అనమాట. సిటీ ఆఫ్ ఘాట్స్ కూడా వారణాసి. నెక్స్ట్ కాన్పూర్ చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశానికి మాంచెస్టర్గా కాన్పూర్ అని చెప్తారు. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్, ఓకేనా? అదేవిధంగా ఫ్యాక్టరీల నగరం, ఫ్యాక్టరీ అంటే కర్మాగారం, కర్మాగారాల నగరం కాన్పూర్. లెదర్, లెదర్ సిటీ కూడా కాన్పూరే. సిటీ లెదర్ సిటీ కూడా కాన్పూరే, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, లెదర్ సిటీ, లెదర్ సిటీ, ఫ్యాక్టరీల నగరం ఇదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి, కాన్పూర్. నెక్స్ట్ తాజ్ సిటీ, తాజ్మహల్ ఉంది ఇక్కడ ఆగ్రాలో, యమునా నది ఒడ్డున. షాజహాన్ కట్టించినటువంటి ఇది అనమాట. షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం, ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం. కాబట్టి తాజ్ సిటీ అని ఆగ్రాని అంటారు. స్పోర్ట్స్, క్రీడలు, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట మీరట్ను. స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అకాడమీ కూడా ఉంటుంది ఇక్కడ ఫేమస్గా, స్పోర్ట్స్ క్యాపిటల్. యోగా నగరం రిషికేశ్, యోగా నగరం, యోగా, యోగా నగరం ఏంటంటే కనుక రిషికేశ్ అనమాట, ఓకేనా? రైట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్గా. ఉత్తరప్రదేశ్లో అన్ని చదవాలి, ఒక 10 సార్లు చదివితే కానీ అవి గుర్తుండవు, గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ, ఓకేనా? రైట్. ఉత్తరప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్. దైవ భూమి, ల్యాండ్ ఆఫ్ గాడ్ అంటారు అనమాట. ల్యాండ్ ఆఫ్ గాడ్, దైవ భూమిగా చెప్తారు. గొప్ప పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదారినాథ్ ఉంటాయి ఇక్కడ. బద్రీనాథ్, కేదారినాథ్. బద్రీనాథ్ అంటే విష్ణువు, కేదారినాథ్ అంటే శివుడు. మంచుతో కూడి హిమాలయాలలో భాగంగా గొప్ప పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదారినాథ్, ఇంకా దైవ భూమి అనమాట ఉత్తరాఖండ్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ అంటే పుష్పాలు, పుష్పాల లోయ. ఎక్కువ రకాల పుష్పాలు ఉంటాయన్నమాట అక్కడ ఉత్తరాఖండ్ లోయలలో, ఇంకా కాబట్టి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారంటే ఉత్తరాఖండ్ అని అంటారు. ఇన్ఎస్ కోలిస్ట్లో కూడా చేరింది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. రైట్. దైవ భూమి గుర్తుపెట్టుకోండి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లేదా ఫ్లవర్స్ వ్యాలీ, ఫ్లవర్స్ వ్యాలీ, పుష్పాల లోయ. రైట్. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో ముస్సోరి అనేది ఒకటి ఉంటుంది. ముస్సోరి చాలా ఫేమస్ ప్రాంతం, చాలా అందమైన ప్రాంతం. దీన్ని ఏమంటారు అంటే క్వీన్ ఆఫ్, క్వీన్ ఆఫ్, ఓకేనా? మనకు పర్వతాలు అనమాట, ఓకేనా? పర్వతాల్లో భాగంగా క్వీన్ లాగా పిలుస్తారు. పర్వతాల రాణి ఇది, రాణి, ఒకటి అందంగా ఉంటుంది అనమాట, ఓకేనా? ముస్సోరి క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట, క్వీన్ ఆఫ్ మౌంటైన్స్, మౌంటైన్స్. రైట్. ఉత్తరాఖండ్ గుర్తుంచుకోవాలి. అదే కేటో శిఖరాన్ని అయితే కనుక కింగ్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు మన దేశంలో. కింగ్ అంటే కేటో, క్వీన్ అంటే ముస్సోరి. ఇది ఉత్తరాఖండ్ మా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని రాసుకోండి. మధ్యప్రదేశ్ అడవులు విస్తారంగా ఉంటాయి కాబట్టి అడవుల రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్.
అడవులు ఉన్నాయంటే అందులో పులులు ఉంటాయి బాగా. కాబట్టి ఎప్పటికీ పులులు చాలా ఎక్కువగా మనకు లభిస్తూనే ఉంటాయి పులులు. కాబట్టి టైగర్ స్టేట్ అనమాట పులుల రాష్ట్రం అది. అడవులు ఉన్నాయంటే గిరిజనులు ఎక్కువ మంది ఉంటారు, గిరిజనుల సంఖ్య బాగా విపరీతంగా ఉంటుంది. కాబట్టి గిరిజనుల రాష్ట్రం ముంబై, సారీ మధ్యప్రదేశ్. అడవుల రాష్ట్రము, పులుల రాష్ట్రము, గిరిజనుల రాష్ట్రము. అడవుల రాష్ట్రము, పులుల రాష్ట్రము, గిరిజనుల రాష్ట్రము. అడవుల రాష్ట్రము, పులుల రాష్ట్రము, గిరిజనుల రాష్ట్రము. ఇక్కడ ఇండోర్ అనే ఒకటి ఉంటుంది మధ్యప్రదేశ్లో. ఇండోర్, ఆ ఇండోర్ ఏమంటారంటే మినీ ముంబై అంటారు. ఇండోర్ గుర్తుపెట్టుకోవాలి, మినీ ముంబై. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో బస్తర్ అనే ఒకటి ఉంటుంది. ఛత్తీస్గఢ్లో బస్తర్, ఇక్కడ ఆ బస్తర్ని ఏమంటారంటే కనుక ఆదిమవాసి ప్రాంతంగా పిలిచేది మన దేశంలో అదే బస్తర్లో. అదేవిధంగా నక్సలైట్ల ప్రాంతంగా పిలుస్తారు. నక్సలైట్స్, నక్సలైట్లు ఎక్కువగా ఉంటారు ఇక్కడ బస్తర్. అక్కడ గుర్తుంచుకోవాలి బస్తర్ ఛత్తీస్గఢ్ మాది. నెక్స్ట్ బీహార్, బీహార్, బీహార్లో పాట్నా అనే ఒక నగరం ఉంది. దీన్ని ఏమంటారంటే బీహార్ రాజధాని పాట్నా అనమాట. ల్యాండ్ ఆఫ్ అశోక అంటారు. అశోక చక్రవర్తి పరిపాలించినటువంటి ప్రాంతం, అశోకుడు రాజధానిగా చేసుకున్న ప్రాంతం పాట్నా. కాబట్టి ల్యాండ్ ఆఫ్ అశోక, ల్యాండ్ ఆఫ్ అశోక ఏదంటే కనుక పాట్నా అనే నగరం గుర్తుంచుకోవాలి పాట్నా. నెక్స్ట్ బీహార్ నుంచి విడిపోయిన రాష్ట్రం జార్ఖండ్, జార్ఖండ్. ఏమంటారు జార్ఖండ్ను? భారతదేశపు ఖనిజాల నెలవంక అని ఏ రాష్ట్రాన్ని అడుగుతారు? ఖనిజాల నెలవంక జార్ఖండ్. ఒకవేళ ఏ పీఠభూమిని అడుగుతారు అన్నమాటగా అంటే ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఛోటా నాగ్పూర్ కూడా జార్ఖండ్లోనే ఉంది, గుర్తుపెట్టుకోవాలా. వినా, భారతదేశపు ఖనిజాల నెలవంక జార్ఖండ్ రాష్ట్రము, లేదా పీఠభూమి పరంగా అడిగితే ఛోటా నాగ్పూర్ పీఠభూమి. వినా, భారతదేశపు ఖనిజాల నెలవంక. మినరల్స్ అంటారు, మినరల్స్ క్యాపిటల్ అనమాట. వినా, జార్ఖండ్ మినరల్ క్యాపిటల్ ఏదంటే జార్ఖండ్ అనమాట, ఛోటా నాగ్పూర్ పీఠభూమి. నెక్స్ట్ స్టీల్ సిటీ, ఈ జార్ఖండ్లో ఉన్న నగరం స్టీల్ సిటీ ఒకటి. ఒకటి అది ఏంటంటే కనుక స్టీల్ సిటీ, జార్ఖండ్లో ఉన్న ప్రాంతంగా మన స్టీల్ సిటీ అనేది ఏమంటారంటే, సారీ, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని కూడా, పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే స్టీల్కు బాగా ప్రసిద్ధి పిట్స్బర్గ్ అనమాట. స్టీల్కు బాగా ప్రసిద్ధి పిట్స్బర్గ్. ప్రపంచంలో పిట్స్బర్గ్ అనే ప్రాంతం ఉక్కుకు బాగా ప్రసిద్ధి. అందుకనే స్టీల్ సిటీ పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని అంటారు కనుక జార్ఖండ్లో ఉన్న ప్రాంతమ్మ, అది ఏ ప్రాంతం పేరు గుర్తుకు రావడం లేదు. సరే, అది అలా ఉంచండి. అదేవిధంగా రూర్ వ్యాలీ ఆఫ్ ఇండియా, రూర్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఛోటా నాగ్పూర్ పీఠభూమినే గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఖనిజాల నిలవంక అడిగినా, రూర్ వ్యాలీ ఆఫ్ ఇండియా అడిగినా, ఒకనా ఛోటా నాగ్పూర్ పీఠభూమి. రూర్ అంటే జర్మనీ దేశంలో ఉంటుందన్నమాట ఈ ప్రాంతం. పశ్చిమ జర్మనీలో రూర్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ పశ్చిమ జర్మనీలో ఉన్నటువంటి రూర్ అనే ప్రాంతం ఖనిజాలకు బాగా ప్రసిద్ధి అనమాట. కాబట్టి ఖనిజాలకు బాగా ప్రసిద్ధి అయిన ఛోటా నాగ్పూర్ పీఠభూమిని రూర్తో పోలుస్తున్నారు. రూర్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనమాట, రూర్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఛోటా నాగ్పూర్ పీఠభూమి. భారతదేశ ఖనిజాల నిలవంక కూడా ఛోటా నాగ్పూర్ పీఠభూమి. వినా, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు కోల్ సిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ జార్ఖండ్లో బొగ్గు బాగా లభిస్తుంది, కోల్ సిటీ. ధన్బాద్ నగరం పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. ధన్బాద్, ధన్బాద్ అనే నగరం ఉంటుంది జార్ఖండ్లో. కోల్ సిటీ అంటారు దీన్ని, కోల్ సిటీ. కోల్ సిటీ, కోల్ అంటే బొగ్గు. జంసెడ్పూర్ మా జార్ఖండ్లో ఉన్న జంసెడ్పూర్, జంసెడ్పూర్ అంటే స్టీల్ సిటీ పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అనమాట. స్టీల్ సిటీ పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా, స్టీల్. జంసెడ్జీ టాటా గొప్ప వ్యక్తి అనమాట మనకు, ఆయన పేరు ఉందన్నమాట జంసెడ్పూర్కు. ఇది జార్ఖండ్. నెక్స్ట్ మన రాజధాని ఢిల్లీ, ఢిల్లీ హెవెన్ ఆఫ్ ర్యాలీస్ అంటారు. హెవెన్ ఆఫ్ ర్యాలీస్, ర్యాలీస్ అని ఏ నగరాన్ని అంటారంటే ఢిల్లీనే అంటారు. ప్యాషన్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీనే, ప్యాషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ, ప్యాషన్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీనే.
అదే విధంగా ఫుడ్ క్యాపిటల్, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీనే, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీనే, గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీనే. హెవెన్ ఆఫ్ ర్యాలీస్, ఫ్యాషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకేనా, ఇండియా గేట్ ఎక్కడ ఉంది అని అడిగితే ఢిల్లీ, గుర్తుపెట్టుకోవాలి, ఇండియా గేట్ ఢిల్లీ. గేట్ ఆఫ్ ఇండియా అంటే ముంబై, ఇండియా గేట్ అంటే ఢిల్లీ మా. గేట్వే ఆఫ్ ఇండియా అంటే ముంబై, ఇండియా గేట్ అంటే అనగా ఢిల్లీ. క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ, క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీనే. ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి పేర్లు. మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి, ఆ ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింటికి పేర్లు ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి అంతే. మన ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింటికి పేర్లు ఉన్నాయి, అవి ఏంటి మనం తెలుసుకోవాలి ఈశాన్య రాష్ట్రాల్లో. ఓకేనా, వజ్రాల భూమి, భూమి ల్యాండ్ ఆఫ్ డైమండ్స్ అన్నమాట, డైమండ్ ల్యాండ్ అన్నమాట. వజ్రాల భూమి అని మణిపూర్ని అంటారు, మణిపూర్ అనే రాష్ట్రాన్ని వజ్రాల భూమి అంటారు. నెక్స్ట్ స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్, స్కాట్లాండ్ అనే దేశంతో పోల్చే మన దేశంలోని ప్రాంతం, స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ మేఘాలయ, స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ మేఘాలయ. నెక్స్ట్ టీ స్టేట్, తేయాకు రాష్ట్రం, తేయాకు రాష్ట్రం అంటే అస్సాం, తేయాకు నగరం అంటే దిబ్రూగర్, గుర్తుంచుకోవాలి, తేయాకు నగరం. టీ సిటీ అంటే, టీ అంటే తేయాకుమా, టీ సిటీ అంటే దిబ్రూగర్, గుర్తుంచుకోవాలి, టీ సిటీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు ఉదయించేది అరుణాచల్ ప్రదేశ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇవి మనకు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింటి పేర్లు, ఓకేనా, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటాయన్నమాట పేర్లు, గుర్తుంచుకోవాలి. సూర్యుడు అస్తమించేది గుజరాత్లో, సూర్యుడు ఉదయించేది అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. మార్నింగ్ సన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు, మార్నింగ్ సన్ అరుణాచల్ ప్రదేశ్, సెట్టింగ్ సన్ గుజరాత్, సెట్టింగ్ సన్ అంటే గుజరాత్. ఇది మనకు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ నగరాల పేర్లను మనం గుర్తించుకుంటే కనుక ఈ టాపిక్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుంది. బాగా చదవాలి, ఎంత బాగా ఎక్కువసార్లు చదివితే అంత బాగా గుర్తుంటాయి, ఏవైనా కూడా మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు ఒకసారి చూస్తూ ఉండాలి, ఇప్పుడు బాగా చదవాలా తర్వాత అట్లా అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఓకేనా, రైట్. అలా మనం చదివేసి అలా వదిలేస్తే అవి అట్లే వెళ్ళిపోతాయి అన్నమాట, కాబట్టి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నదులకు సంబంధించి ఇతర పేర్లు ఏమున్నాయి, నదులకు సంబంధించి మనకు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. నదులు, నదులు అనగానే నదుల దుఃఖదాయని, దుఃఖదాయని ఏది అంటే బ్రహ్మపుత్ర, గుర్తుంచుకోవాలి, బ్రహ్మపుత్ర. అంటే విపరీతంగా మనకు వరదలు వస్తాయంట భారతదేశంలో ఈ నది వల్ల, కాబట్టి నదుల దుఃఖదాయని అని పేరు. ఇంగ్లీష్లో అయితే సారో ఆఫ్ రివర్స్ అంటారు, సారో ఆఫ్ రివర్స్. నెక్స్ట్ ఇట్లా దుఃఖదాయన పేర్లు నేను చెప్తా ఒక ఐదారు, అవి గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటారు వీటిని. నదుల దుఃఖదాయని బ్రహ్మపుత్ర, అస్సాం దుఃఖదాయని, అస్సాం రాష్ట్రంలో విపరీతంగా వరదలు వస్తాయంట ఏనది వల్ల, అస్సాం దుఃఖదాయని, సార్ ఆఫ్ అస్సాం బ్రహ్మపుత్ర. నెక్స్ట్ బెంగాల్ దుఃఖదాయని, బెంగాల్ పశ్చిమ బెంగాల్, సార్ ఆఫ్ బెంగాల్, బెంగాల్ దుఃఖదాయని. పశ్చిమ బెంగాల్ దుఃఖదాయని ఏది అంటే దామోదర్ నది, దామోదర్ నది. నెక్స్ట్ బీహార్ దుఃఖదాయని, బీహార్, బీహార్ దుఃఖదాయని, సార్ ఆఫ్ బీహార్ కోసీ నది, బీహార్ దుఃఖదాయని కోసీ నది. నెక్స్ట్ ఒరిస్సా దుఃఖదాయని, ఒరిస్సా, సార్ ఆఫ్ ఒరిస్సా, ఒరిస్సా దుఃఖదాయని బ్రాహ్మణి, బ్రాహ్మణి నది, గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయని, ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయని, ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయని. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయని బూడమేరు, గుర్తుంచుకోవాలి, బూడమేరు. ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయని ఏదంటే బూడమేరు. మన గోదావరి జిల్లాలో చిన్నగా ప్రవహిస్తుంది, దీనివల్ల ఎక్కువ వరదలు వస్తున్నాయని మనకు పుస్తకాల్లో ఉంది అనమాట, ఇక్కడ బూడమేరు. రైట్, ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయని, సార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
చైనా దుఃఖదాయకం. చైనా దేశంలో వరదలు వస్తాయంట హోయాంగ్ హో నది వల్ల. హోయాంగ్ హో గుర్తుంచుకోవాలి. హోయాంగ్ హో చైనా దుఃఖదాయకం. హోయాంగ్ హో. నెక్స్ట్ పసుపు పచ్చ నది ఎల్లో రివర్ అని దేని అంటారని అడుగుతుంటారు ఎగ్జామ్ లో. పసుపు పచ్చ నది ఎల్లో రివర్ హోయాంగ్ హో చైనాలో ఉన్నటువంటి హోయాంగ్ హో ఎల్లో రివర్. ఎరుపు నది, ఎరుపు నది రెడ్ రివర్ అనమాట. రెడ్ రివర్ ఎరుపు నది బ్రహ్మపుత్ర రాసుకోవాలి ఇవన్నీ మీరు. బ్రహ్మపుత్ర ఎరుపు నది. నదుల రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. నదుల రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ రివర్ రైన్ వర్షపు వర్షాధార నది అనమాట. దక్షిణ గంగా, గంగా నదితో దక్షిణ భారతదేశంలో పోల్చదగినది గోదావరి. దక్షిణ గంగా అని గోదావరిని అంటారు, వృద్ధ గంగా అని గోదావరిని అంటారు. వృద్ధ గంగా ఓల్డ్ గంగా. ఇండియన్ రైన్ రివర్ ఇండియన్ రైన్ రివర్ గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ రివర్ ఏమంటే గోదావరి. నెక్స్ట్ పినాకిని నది అని ఏ నదిని అంటారు, పెన్నా నదిని పినాకిని. రాయలసీమ జీవనాడి, రాయలసీమ జీవనాడి పెన్నా నది వినం గుర్తుపెట్టుకోవాలి. పినాకిని నది పెన్నా నది, రాయలసీమ జీవనాడి పెన్నా నది. మార్బుల్ రివర్ నర్మదా. మార్బుల్ రివర్ అని దేన్ని అంటారు, నర్మదా నదిని అంటారు గుర్తుంచుకోవాలి. మార్బుల్ రివర్ ఓకేనా. ఇవి నదులకు సంబంధించి చాలా ముఖ్యంగా ఆ పేర్లను గుర్తుపెట్టుకోవాలి. ఇతర పేర్లను వెరీ ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ పేదవాడు పేరుతో కొన్ని ఇతర పేర్లు. పేదవాడి యాపిల్ రాసుకోండి. పేదవాడి యాపిల్ అని జామ, జామకాయని పేదవాడి యాపిల్ అంటారు. ఓకేనా. పేదవాడి కలప, పేదవాడి కలప వెదురు. పేదవాడి కలప ఏదంటే కనుక వెదురు. బ్యాంబూ అంటే వెదురు అనమాట. పేదవాడి కలప. నెక్స్ట్ పేదవాడి ట్రాక్టర్. పేదవాడి ట్రాక్టర్ ఏదంటే ఎద్దు గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి ట్రాక్టర్ ఎద్దు. పేదవాడి ఆవు, పేదవాడి ఆవు ఏదంటే కనుక మేక. పేదవాడి ఆవు ఏదంటే కనుక మేక గోట్. నెక్స్ట్ పేదవాడి ఆహారం ఏది, సజ్జలు. పేదవాడి నిరుపేద ఆహారం అనమాట సజ్జలు రాగులు ఇవన్నీ కూడా. ఓకేనా. పేదవాడి ఆహారం సజ్జలు. పేదవాడి మాంసం, మాంసం సోయాబీన్, సోయా చిక్కుడు అనమాట సోయాబీన్. పేదవాడి మాంసం గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి మాంసం. నెక్స్ట్ పేదవాడి తాజ్ మహల్. పేదవాడి తాజ్ మహల్ ఏది అంటే బీబికా మక్బారా. మహారాష్ట్రలో బీబికా మక్బారా అనేటువంటి ఒక సమాధి ఉంటుంది. దీన్ని పేదవాడి తాజ్ మహల్ అంటారు. ఔరంగజేబ్ కట్టించాడు తన భార్య జ్ఞాపకార్థం బీబికా మక్బారా. ఔరంగజేబ్ ఓకేనా. బీబికా మక్బారా ఇది పేదవాడి తాజ్ మహల్ మహారాష్ట్రలో ఉంటుంది ఔరంగాబాద్లో. నెక్స్ట్ పేదవాడి సిగరెట్. పేదవాడి సిగరెట్ ఏదంటే కనుక బీడీ. పేదవాడి సిగరెట్ ఏదంటే కనుక బీడీ. ఇట్లా పేదవాడి పేర్లతో కొన్ని ముఖ్యంగా మనం రాసుకోవాలి. ఓకేనా. సైన్స్ సిటీ అని దేని అంటే ఇస్రో అని అంటారు. మా సైన్స్ స్పేస్, స్పేస్ అంటే ఇస్రో మన దేశంలో బెంగళూరులో ఉంది కాబట్టి స్పేస్ సిటీ అనేది ఏమి అంటే కనుక ఇస్రో అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో 1969లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. 1969లో ఏర్పడింది మా బాగా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం ఆగస్ట్ 15. దీనికి మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్, విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా స్పేస్ సెంటర్ కూడా ఉంది ఒకటి మన దేశంలో తిరువనంతపురంలో. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందంటే తిరువనంతపురం, కేరళ. ఇప్పుడు ఎవరున్నారు ఇస్రో చైర్మన్గా అంటే శివన్ ఉన్నాడు. ఇస్రో చైర్మన్గా ఇప్పుడు ఎవరున్నారంటే శివన్. ఇస్రో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహం ఏదంటే కనుక తయారు చేసి ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఆర్యభట్ట. ఆర్యభట్ట 1975లో ఆర్యభట్ట అనేటువంటి ఉపగ్రహాన్ని మన దేశం నుంచి మొట్టమొదటిసారిగా ప్రయోగించాం. కానీ అది ఓకేనా, ఎక్కడి నుంచి అంటే కనుక రష్యా దేశం నుంచి అది ఆర్యభట్ట వెళ్ళింది అనమాట. ఓకేనా. ఆర్యభట్ట అనే ఉపగ్రహం మనదే, అది రష్యా అంతరిక్ష నౌక నుంచి వెళ్ళింది అనమాట. రైట్. ఇస్రో, ఇస్రో పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
గుర్తుంచుకోవాలి. ఇస్రో ఇండియన్ స్పేస్ అంతరిక్ష పరిశోధన కేంద్రం మన దేశంలో బెంగళూరు. నెక్స్ట్ ఇస్రో బెంగళూరులో ఉండడం వల్ల ఇస్రో బెంగళూరుని ఏమంటారంటే కనుక స్పేస్ సిటీ అంటారు. బెంగళూరును స్పేస్ సిటీ అంటున్నారు. స్పేస్ సిటీ. నెక్స్ట్ ఇస్రో యొక్క ప్రయోగ కేంద్రం చాలా గొప్పది. నెల్లూరులోని శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్, నెల్లూరులోని శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ అంటారు. షార్ని ఏమంటారంటే శ్రీహరికోట హెచ్ అంటే హై, హెచ్ ఐ హై ఆల్టిట్యూడ్ రేంజింగ్, ఆల్టిట్యూడ్ రేంజింగ్ సెంటర్ అన్నమాట. వినా, ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. వినా, శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అని పేరు. దాని పూర్తి పేరు శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్. ఇది మనకు నెల్లూరులో ఉందన్నమాట. ఓకేనా, చాలా గొప్ప అంతరిక్ష ప్రయోగ కేంద్రం అన్నమాట. ఓకేనా, రైట్. ఇది ఇవాళ భారతదేశంలో నగరాలు వాటి ఇతర పేర్లు అన్నమాట. గుర్తుంచుకొని బాగా చదువుకోండి, వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ జీకే క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.